హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇది చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఈ ఇడ్లీని మనం చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూసేద్దాం చిల్లీ ప్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూసేద్దాం దానికోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఈ మినపప్పు మొత్తాన్ని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా దీన్నంతా వాష్ చేసుకున్న తర్వాత మనకి పప్పు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఈ గిన్నె మీద మూతను పెట్టేసి దీన్ని ఒక సిక్స్ అవర్స్ వరకు నాననివ్వాలి ఇడ్లీ కోసం మినపగుళ్ళను వాడడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులోకి రవ్వను వేసుకోవాలి ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒక మూడు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి దీన్ని కూడా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా ఈ రవ్వను కూడా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెలోకి రవ్వ మునిగే వరకు వాటర్ని వేసుకొని దీనికి కూడా మూతను పెట్టేసి దీన్ని కూడా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నాననివ్వాలి ఇలా ఒక సిక్స్ అవర్స్ తర్వాత మూతను తీసి చూద్దాం ఒక సిక్స్ అవర్స్ తర్వాత ఈ రవ్వలో నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసుకుందాం ఇలా ఈ రవ్వను వేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం రవ్వను తీసుకొని ఎక్కడ వాటర్ లేకుండా గట్టిగా పిండుకుంటూ రవ్వ మొత్తాన్ని ఈ డబ్బాలోకి వేసుకోవాలి ఈ రవ్వని ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ మొత్తాన్ని తీసేసి ఈ డబ్బాలోకి వేసుకోవాలి మనం ఇలా రవ్వని గట్టిగా పిండి వేసుకోవడం వల్ల ఇడ్లీ పిండి అనేది చక్కగా పులుస్తుంది ఇలా రవ్వ మొత్తాన్ని డబ్బాలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా మినపప్పును కూడా నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మినపప్పును కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకి మినపప్పు కూడా డబల్ క్వాంటిటీలో నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని వాటర్ లేకుండా కొంచెం కొంచెం మినప్ప తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను మొత్తం ఒకేసారి వేయట్లేదండి సగం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన దాన్ని మళ్ళీ సెకండ్ టైం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం మినపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్ని వేయకూడదండి ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు మిక్సీ అనేది వేడిగా అవుతుంది కాబట్టి మనం కూల్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా గ్రైండ్ అవుతుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని రవ్వలోకి వేసుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా పిండి అంతా గ్రైండ్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఈ రవ్వ పిండి మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఈ డబ్బాకి మూతను పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ అంతా పులవనివ్వాలి లేదు అనుకుంటే ఒక సిక్స్ అవర్స్ వరకు ఇలా ఉంచినా కూడా సరిపోతుంది ఇంతవరకు ఈ ఇడ్లీ ప్యాటర్న్ ఎవరైనా ప్రిపేర్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇడ్లీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ అంతా పులవనివ్వాలి ఓవర్ నైట్ అంతా ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి మూతం తీసి చూద్దాం చూసారు కదా పిండి అనేది మనకి డబల్ క్వాంటిటీలో పొంగిపోయింది ఇప్పుడు మనం దీని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా పొంగిన ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ పిండి మొత్తంలోకి సాల్ట్ యాడ్ చేయట్లేదండి మనకి సరిపోని పిండిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండికి మూతను పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చాలా కొంచెం వాటర్ని వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసినా కూడా మనకి ఇడ్లీలు అనేవి సరిగా రావు ఇక నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ వేసిన తర్వాత పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని వాటిని ఒకసారి తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేట్లోకి ఈ ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి మరీ నిండా వేసేయకూడదండి కొంచెం వెల్త్గా వేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్లోకి ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీ ప్లేట్స్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులో ఒకొక లోట వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ట్రే మొత్తాన్ని అందులోకి పెట్టుకొని మూతన్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతన్ తీసి చూద్దాం చూసారు కదా మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేయాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత తీస్తే మనకి ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఇవి కొంచెం ఆవిరిపోయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశానండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసేయండి ఇలా ఈ పల్లీ చట్నీని కూడా వేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాని ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్